Hi students, welcome to KMS tutorial. This section lo manam biology sambandhinchatundi 5th chapter coordination the linking system gurinchi discuss cheddam. Chudandi the coordination the linking system ante enti manam all tell em untundi ni coordination ante niyantrana the linking system ante samanvaya vyavastha antaru. Niyantrana samanvaya vyavastha ye vidhanga mana yokka body lo complete ga anni organs aneti coordination ayi mana yokka activities ni ఒక పర్టికులర్ ప్రాసెస్లో మనకి ఫ్లో చేస్తాయనేది మనకి చాప్టర్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, మనం చాప్టర్లోకి వెళ్తే కంప్లీట్గా ఓన్లీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమేమి మనకి అవసరం అవుతాయి మాత్రం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ దీని గురించి నేను చెప్పట్లేదు, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాను. ఓకేనా, ఇక్కడ చూడండి స్టిమ్యులాంట్ ఏం లేదు, ఉద్యమం మన ప్రతిస్పందన అనమాట. ఓకేనా, రెస్పాండింగ్ అయ్యేటువంటి ఆ యొక్క యాక్షన్ని మనం స్టిమ్యులాంట్ అంటే ఆ యొక్క ఉద్దీపనాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సడన్గా మనకి ఏదైనా ఒక పురుగు గుర్తుందనుకో మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా మనకి దానికి తగ్గట్టు మనం రియాక్షన్ చూపిస్తాం కదా, ఆ యొక్క యాక్షన్ని మనం ఏమంటామంటే స్టిమ్యులా అంటాం అనమాట. అంటే ప్రతిస్పందన అంటాం తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా, అంటే ఇమీడియట్గా మనం రియాక్షన్ చూపడం అనమాట. ఓకేనా, స్టిమ్యులా అంటే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదొక పదం గురించి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ హోల్డింగ్ ఫాలోయింగ్ స్టిక్, ఇక ఏం లేదు సింపుల్గా యాక్టివిటీ అనేది, యాక్టివిటీ ఈక్వల్గా మనకి ఎగ్జామ్ ఎవరు జస్ట్ ఏం లేదు. ఇప్పుడు ఒక కర్ర మనం వదిలేస్తాం అనుకోండి, ఇమీడియట్గా మనం తక్కువ ఏం చేస్తాం దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇమీడియట్గా ఎప్పుడైతే నువ్వు అది పడిపోతుందని మన యొక్క మైండ్ కనిపిస్తుంది, ఇమీడియట్గా మనం ఏం చేస్తాం యాక్షన్కి రియాక్షన్ వెంటనే మనం దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. అది హిందీ అక్కడ ఏమైనా ఏ విధంగా మనం హోల్డ్ చేసి పట్టుకుంటాం ఆ స్టిక్ని అని చెప్పించాడు, అదంతా మనకు అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత వచ్చినట్లయితే ఇంటిగ్రేటింగ్ పాత్వేస్ నర్వస్ సిస్టమ్. ఓకేనా, ఇంటిగ్రేటింగ్ పాత్వేస్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ యొక్క ఇంటిగ్రేటింగ్ అంటే ఏం చెప్తాం, సమీకృతం అవడం అనమాట. ఓకేనా, ఇంటిగ్రేటింగ్ పాత్వేస్ అండ్ నర్వస్ కోఆర్డినేషన్ అంటే ఈ యొక్క నాడీ వ్యవస్థ అనేది మనకి ఏ విధంగా ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది, ఏ విధంగా మనకు సమీకృతం అయ్యి మన యొక్క బాడీలో కంప్లీట్గా వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్ దోస్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ కమింగ్ వన్ పర్టికులర్ వే అన్నట్టుగా ఏ విధంగా వాటితో మనం కోఆర్డినేషన్ చేసుకుంటాము అనేది ఇక్కడ మనం హెడింగ్ ఇచ్చాము, ఇంటిగ్రేటింగ్ పాత్వేస్ నర్వస్ కోఆర్డినేషన్ అని పెట్టి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ద గ్రీక్స్ బిలీవ్ దట్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ వర్ కంట్రోల్ బై ద బ్రెయిన్ సిన్స్ డ్యామేజ్ ఆర్గాన్ ప్రొడ్యూస్ రిమార్కబుల్ చేంజెస్ ఇన్ బిహేవియర్. చూడండి వాళ్ళు ఇనిషియల్ వాళ్ళు ఓన్లీ మన బ్రెయిన్ అనేది కంప్లీట్గా మన బాడీలో జరిగేటువంటి యాక్షన్స్ అన్నింటిలో కూడా శరీరం జరిగే వివిధ భాగాలకు సంబంధించిన అన్నింటి కూడా నియంత్రిస్తుంది అని వెళ్ళిపో ఇనిషియల్ డేస్లో అనుకునే వాళ్ళు అనమాట వాళ్ళు, అది కూడా చెప్తుంది. లేని దాన్ని కొంచెం ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతాము, మనకు కావాల్సిన పాయింట్స్ మాత్రం మనం కొంచెం డెప్త్గా వెళ్ళిపోతాం. ఓకేనా, బ్రెయిన్ అనేది మనకి కంప్లీట్గా ఈ మన బాడీలో జరిగేటువంటి యాక్టివిటీస్ మొత్తం ఫంక్షనాలిటీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు వాళ్ళు ఇన్స్టెంట్ చేస్తూ అనుకున్నారు అనమాట. దే హ్యాడ్ వెరీ లిటిల్ ఐడియా ఆన్ హౌ మచ్ కంట్రోల్ కుడ్ బి ఎక్సర్సైజ్ త్రూ గ్యాలెన్, ఏ గ్రీక్ ఫిజియాలజిస్ట్. ఓకేనా, గ్యాలెన్ గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త అనే అతను జస్ట్ ఇనిషియల్ డేస్లో కొంచెం మాత్రం ఐడియా ఉంది అనమాట, అంటే మన ఫంక్షనాలిటీ ఏ విధంగా జరుగుతుంది అనేది మేర్ వన్ నోటబుల్ అబ్జర్వేషన్. ఆ తర్వాత వీళ్ళు ఒక రిమార్కబుల్ అబ్జర్వేషన్ ఒక యొక్క పరిశీలన అనేది వాళ్ళకి చేయడం జరిగింది అంటే నేను చూద్దాం. వన్ ఆఫ్ హిస్ పేషెంట్స్ హ్యావింగ్ సఫర్డ్ ఏ బ్లో ఆన్ ది నెక్ దెన్ ఫాలింగ్ ఫ్రమ్ హీ చారియట్, అతని యొక్క పేషెంట్ ఒక పేషెంట్ కింద పడిపోయాడు అనమాట, ఎప్పుడో సంథింగ్ ఎక్కడో వాళ్ళ యొక్క హోమ్లో పడిపోయినప్పుడు మెడపైన ఒక ఏదో ఒక దెబ్బ తగిలింది. అప్పుడు దెబ్బ తగిలినప్పుడు అతనికి సరైనటువంటి అవగాహన సఫర్డ్ ఏ బ్లో ఆన్ ది నెక్ దెన్ ఫాలింగ్ ఫ్రమ్ హీ చారియట్ కంప్లైంట్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ది ఆర్మ్ వాళ్ళు స్టిల్ రీటైన్ నార్మల్ మజిలర్ కంట్రోల్ ఆఫ్ ఇట్స్ మూమెంట్. చూడండి అక్కడ ఆర్మ్ అనేది పనిచేయడం సరిగా పనిచేయడం అనేది అబ్జర్వ్ చేశాడు, కానీ మిగతా చూస్తే మజిలర్ కంట్రోల్ మొత్తం కంప్లీట్గా నార్మల్గానే ఉంది. ఓకేనా, అతనికి సరిగా అతనికి ఆర్మ్ అనేది పనిచేయలేదు అని అబ్జర్వ్ చేశాను, అంటే మెడపై తగిలిన దెబ్బకి అతని చేతి మెడ మీద దెబ్బ తగిలింది కానీ చేతికి స్పర్శ లేదు అక్కడ. ఓకేనా, ఇతనికి అదే అర్థం కాలేదు అక్కడ. ఓకేనా, చేతిని స్పర్శ కలిపాను కానీ అతని చేతి కండరాలు కలిసి చూసాను, మామూలుగానే యాక్టివిటీ జరుగుతూనే ఉంది. ఓకేనా, కాబట్టి ఆ స్పర్శ అనేది లేదనమాట అతను. ఇప్పుడు చేయి నార్మల్ కదలపడం వేరే, మనకి ఇచ్చినప్పుడు మనకి అమ్మ అంటాం కదా కొంచెం నొప్పి పుట్టినప్పుడు, ఆ విధంగా ఆ స్పర్శ అనేది అతను లేదు, కానీ యాక్టివిటీ మజిలర్ యాక్టివిటీ నార్మల్గా జరుగుతుంది అనమాట. గ్యాలన్ కన్క్లూడెడ్ దట్ నర్వస్ వర్ ఆఫ్ టూ కైండ్స్, దాన్ని బేస్ చేసిన అతను ఏమనుకున్నారు తెలుసా, అదోత్వం ఇప్పుడు ఏం చెప్తున్నాను జస్ట్ ఒక అతను పేషెంట్ ఒక పేషెంట్ వచ్చేసి అతను ఏదో పడిపోయి వేసిన తర్వాత మెదడు మన యొక్క మెడ దగ్గర దెబ్బ తగిలితే అతని యొక్క హ్యాండ్ అనేది పనిచేయలేదు, చూస్తే హ్యాండ్ యొక్క మజిలర్ యాక్టివిటీ ఆ యొక్క కండరాల యాక్టివిటీ బాగానే ఉంది, కానీ గిచ్చినాం అనుకో మనం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎటువంటి స్పర్శ అనేది అతను లేదనమాట. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అతను ఏం చేశాడు, గ్యాలన్ కన్క్లూడ్ దట్ నర్వస్ వర్ ఆఫ్ టూ కైండ్స్, నర్వస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి అని చెప్పి అతను డిసైడ్ అయ్యారు అనమాట. దోజ్ ఆఫ్ సెన్సేషన్ అండ్ దోజ్ ఆఫ్ యాక్షన్, అంటే సెన్సేషన్ అంటే కొన్ని స్పర్శకి సంబంధించినవి,
కొన్ని వచ్చి కెరీర్ సంబంధించి అంటే యాక్షన్ సంబంధించినట్టు అని చెప్పి టూ టైప్స్ డివైడ్ చేసాం. అంతే కదా ఇప్పుడు మనము యాక్షన్ అంటే చేయి కలపడం ఒక యాక్షన్ వేరే. నెక్స్ట్ నువ్వు ఇచ్చినప్పుడు నీకు వెంటనే స్పర్శ తెలియాలి. అలా తెలిసేదానికి అభివృద్ధి సెన్సేషన్ అంటే ఆ యొక్క జ్ఞానం తెలుసు తెలవడం అనమాట. అంటే వెంటనే మనకు స్పర్శ తెలియదు. ఇది యాక్షన్. ఇలా ఈ విధంగా మనం టూ టైప్స్ కాకుండా డివైడ్ చేసాం. అకార్డింగ్ టు హిమ్ ద బ్లో ఇన్ ది నెక్ హ్యాడ్ డ్యామేజ్ ద నర్వ్స్ ఆఫ్ సెన్సేషన్ బట్ హ్యాడ్ నాట్ ఎఫెక్ట్ ఇస్ యాక్షన్. ఆ యొక్క మెడ దగ్గర జరిగినటువంటి దెబ్బ వల్ల అతనికి సెన్సేషన్ సంబంధించిన నరాలు అనేటి ఆ యొక్క నాడి కణాలు అనేటి దెబ్బతిన్నాయి. కానీ యాక్షన్ సంబంధించినటువంటి నాడి కణాలు కాదని ఇతను కంక్లూడ్ చేయడం అనమాట. ఓకేనా? అదే ఇక్కడ మనం చెప్పింది మాకు ఈ యొక్క యాక్టివిటీ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ వై డూ యూ థింక్ గ్యాలన్ డ్రీవ్ సచ్ ఏ కంక్లూజన్? ఎందుకు గ్యాలన్ అతను ఈ అభిప్రాయం రావడానికి రీజన్ ఏంటని మనం అడుగుతున్నాం. చూడండి, అక్కడ ద ఫంక్షనింగ్ ఆఫ్ నర్వస్ ఇంటిగ్రేటింగ్ సిస్టమ్స్ వాజ్ లిటిల్ నోన్ టిల్ లేట్ 18th century. మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క నాడుల మధ్య ఏ విధంగా సమన్వయం ఉండి మన యొక్క శరీర భాగాలు అనేది పనిచేస్తున్నాయి అనేది ఆ 18th శతాబ్దంలో మనం చూసాం అనుకోండి. కొద్ది ఏదో సమ్ నాలెడ్జ్ మాత్రమే ఉందన్నమాట అప్పుడున్నటువంటి ఆ శాస్త్రవేత్తలు. కంప్లీట్గా వాటి మీద వాళ్ళకి ఐడియా లేదనమాట. దెన్ ఫిజియాలజిస్ట్ బిగాన్ టు స్టడీ ద మెకానిజం ఆఫ్ నర్వ్ ఫంక్షనింగ్ అండ్ ఫౌండ్ హౌ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై మేకింగ్ కనెక్షన్ బిట్వీన్ రీసెంట్ వర్క్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ రీసెంట్ వర్క్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ ప్రపోజల్స్ ఆన్ వర్కింగ్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ మేడ్ టిల్ దెన్. చూడండి, ఆ తర్వాత వీళ్ళు శరీర ధర్మశాస్త్రవేత్త అనేవాళ్ళు ఈ యొక్క ఫిజియాలజిస్టులు ఏం చేశారు, కొద్ది కొద్ది నాడి సంకేతాలు అనేది ఏ విధంగా ప్రసారం అవుతాయి అనే దాన్ని దేనికి వాళ్ళు అనుసంధానం చేశారంటే అప్పుడప్పుడే మనకి అప్పుడు రీసెంట్గా ఆ యొక్క సమయంలోనే మనకి ఎలక్ట్రిసిటీ అనేది కనుక్కోవడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క ప్రచోదనాలు ఆ యొక్క ఎలక్ట్రిసిటీ ఏ విధంగా అయితే విద్యుత్ శక్తి అనేది ప్రసారం అవుతుందో దాన్ని ఈ యొక్క నాడీ వ్యవస్థకి వాళ్ళు సమన్వయపరిచారనమాట. ఓకేనా? ఓకే, ఇలాగా ఇవి కూడా పనిచేస్తున్నాయి అన్నట్టుగా వాళ్ళు మనకి కంక్లూజన్కి వచ్చారనమాట. నౌ వి నో మోర్ అబౌట్ హౌ నర్వ్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కంట్రోల్ రెస్పాన్స్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ది బాడీ. వి ఆల్సో నో ద ప్రాబబుల్ పాత్వేస్ దట్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ బట్ వీ స్టిల్ నో వెరీ లిటిల్ అబౌట్ ది వర్కింగ్ మెకానిజం ఆఫ్ ది నర్వ్ సెల్. ఈనాటికి కూడా మనకు నాడీ కణం అనేది పనిచేసే విధానం ఏ విధంగా ఒక ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంది, మెకానిజం అనేది ఏ విధంగా ఉన్నది కూడా మనకి ఎన్నో విషయాలు ఇంకా కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కంప్లీట్గా ఈరోజు కూడా మనకి తెలియదు ఆ యొక్క సిస్టమ్ అంటగా ఏ విధంగా ఈ యొక్క నాడీ కణాలు అనేది పనిచేస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం దాన్ని చూసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీని మీద నుంచి ఈ సంవత్సరం అదృష్టి బిట్టు వచ్చేదనే అవకాశం ఉంది. స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్. ఓకేనా? నర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఫంగల్ కట్లాగా మనకి అదేంటి, జస్ట్ ఒక నాడీ కణం అంటుంది అది. ఓకేనా? లేదానికి ఏదో మామూలుగా దెయ్యంలాగా చిక్కచిక్క కనట్టుగా ఉంది అది. చూడండి, అదొక నర్వ్ సెల్, అదొక నాడీ కణం అది గుర్తుపెట్టుకుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ పార్ట్స్ చదివేస్తాను. మనకి ఎందుకు ఇంపార్టెంట్ మనం ఎగ్జామినేషన్ పరంగా చూసుకుంటే డెండ్రైట్స్ అంటుంది. ఏది చూడండి, అక్కడ చిన్న 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 గీతలు లాగా ఉన్నాయి చూసారా, అవి డెండ్రైట్స్. నెక్స్ట్ వచ్చి నెస్సల్ గ్రాన్యూల్స్, అంటే నెస్సల్ కణికలు అంటాం మన తెలుగులో. ఓకేనా? లోపల చుక్కలు ఉండాలి అక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం బుక్లో నాలుగు నరంలాగా పెట్టేసినట్టు, ఏదో మన చెట్టును గారు కోసి చెట్టు ఉంటుంది మన తెల్లగా అలా పెట్టినట్టున్నాడు. అదే నెస్సల్ నెస్సల్ గ్రాన్యూల్స్ అంటే ఏంటంటే నెస్సల్ కణికలు అంటాం, చుక్కలు ఉండాలన్నమాట అక్కడ. ఓకేనా? అవి నీళ్ళు. న్యూక్లియస్ అంటే కేంద్రకం అంటాం మన తెలుగులో. ఓకేనా? మిడిల్లో ఉన్నటువంటి పార్ట్ అది న్యూక్లియస్. నెక్స్ట్ సెల్ బాడీ. సెల్ బాడీ అంటే సెల్ అంటే ఏం చెప్తాం, కణం అని చెప్తాం. సెల్ బాడీ అంటే కణదేహం అంటాం అనమాట. ఏమైనా కన్న మనం కన్న అంటాం కదా, అలా ఎక్కువ సెల్ బాడీ కంప్లీట్గా ఆ యొక్క నాడీ కణం యొక్క కంప్లీట్ బాడీ అనమాట. నెక్స్ట్ చూడండి, స్వాన్ సెల్ అని చెప్పి అంటే స్వాన్ కణం అది. నెక్స్ట్ యాగ్జామ్ తంత్రికాక్షం అంటాం తెలియలేదు. నోడ్ ఆఫ్ రణ్వీర్. ఓకేనా? రణ్వీర్ కణుకులు అంటాం అనమాట. నెక్స్ట్ మైలిన్ షీత్. ఓకేనా? మైలిన్ తొడుగు అంటాం. నెక్స్ట్ సైనాప్టిక్ నాబ్. ఓకే, నాడీ కణసంధి అంటుందండి. ఓకేనా? ఇక్కడ చూసారు వాడు ఆ యొక్క నాడీ కణసంధి అంటుందండి. నెక్స్ట్ కింద యాగ్జాన్ టెర్మినల్ అంటే తంత్రికాక్ష ద్రవం అంటుంది. ఇవి పార్ట్స్ ముందు ఎందుకు చదివినానంటే ఒకసారి కొంచెం ఐడియా ఉంది, అప్పుడు మనం ఒక దాని గురించి చెప్పుకుంటా వస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుందని ఉద్దేశంతో నేను ఒకసారి ముందే పార్ట్స్ చేశాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. ఈ సంవత్సరం బిట్ వస్తే ఖచ్చితంగా ఒక బిట్ మన ఆర్జికేటి సెట్లో దీని మీద నుంచే రావాలి. లాస్ట్ ఇయర్ ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్ వాటి మీద నుంచి ఇచ్చాడు. ఒకవేళ ఇచ్చింది ఇచ్చినా కానీ మనకు ప్రాబ్లం లేదు, కాకపోతే వచ్చేదానికి ఈ సంవత్సరం దీని మీద చూపించేది ఎక్కువ అవకాశం. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ ద పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ నర్వ్ సెల్ ఆర్ న్యూరాన్ అండర్ మైక్రోస్కోప్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ఇట్స్ పార్ట్స్ కంపేర్ విత్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. ఇక్కడ మనమే ఒక మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేయండి మన యొక్క నాడి కణాన్ని అన్నట్టుగా చెప్తున్నాడు అక్కడ. ఏం చేస్తారు చెప్పాలంటే చూడండి, ఈచ్ నర్వ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెల్ బాడీ. ప్రతి ఒక్క నాడి కణానికి కూడా ఒకసారి పర్ఫెక్ట్ చేస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ముట్టుకో. చూడండి, సెల్ బాడీ మన యొక్క ప్రతి ఒక్క నాడి కణాన్ని దాన్ని చూసినట్లా ఉంటాయి. చూసినట్లయితే మనం సెల్ బాడీ ఒక కణ దేహం అనేది అవుతుంటుంది. ఇది సెల్ బాడీ అంటే చూసుకోండి. ఈచ్ నర్వ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెల్ బాడీ.
విత్ ఏ ప్రామినెంట్ న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే కేంద్రకం. ప్రతి ఒక్క సెల్ బాడీకి, ప్రతి ఒక్క నాడీ కణానికి కూడా ఒక కణదేహం ఉంటుంది. అది సెల్ బాడీ అంటే కణదేహం, మరియు న్యూక్లియస్ ఒక కేంద్రకం ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, నేను తెలుగు మీడియం అందుకోసం తెలుగులో చెప్తున్నాను, చదువుకున్న కంప్లీట్గా తెలుగు మీడియం డిగ్రీ దాకా కూడా, ఆఫ్టర్ ఎంసీఏ ఓన్లీ నేను ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ హౌ జూన్, దెర్ ఆర్ ఫైన్ ప్రొజెక్షన్స్ మెయిన్లీ ఆఫ్ టూ టైప్స్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ది సెల్ బాడీ ఆఫ్ ది నర్వ్ సెల్. ఈ ప్రొజెక్షన్స్ అంటే ఏమిలా మనం మనం ఏమంటామంటే, ఈ యొక్క నిర్మాణాలు అంటాం. చూసి ఇక్కడ చూడండి, ఇక్కడ మన పంగాల గర్ల ఇక్కడ గీతలు గీసినట్టుగా ఆ ప్రొజెక్షన్స్ అనమాట. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ ఫైన్ ప్రొజెక్షన్స్ మెయిన్లీ ఆఫ్ టూ టైప్స్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ది సెల్ బాడీ ఆఫ్ ది నర్వ్ సెల్. ఈ యొక్క నాడీకరణ నుంచి ఈ ఎక్స్టెండ్ అయ్యాము చూసాం మనకి, ఇట్ట గీతలు గీతలు గీతలుగా అవి, అట్లనే మనం ఇక్కడ ప్రొజెక్షన్స్ అని చెప్తున్నాం అనమాట. వాటిని చూడండి, సెల్ బాడీ ఆఫ్ ది నర్వ్ సెల్, ద స్మాల్ ప్రొజెక్షన్స్ ఆర్ డెండ్రాయిడ్స్. చూడండి డెండ్రాయిడ్స్, వీటిని ఏమంటాం వీటిని చూడండి, ఇక్కడ ఈ గీత గీసి చూడదు డెండ్రైట్స్ అంటారు అనమాట. ఏమిలా, ఈ నాడికణం ఉంది కదా మనం ఇక్కడ, ఈ యొక్క సెల్, ఈ సెల్ సంబంధించి వచ్చేటువంటి వీటిని మనం ఈ న్యూక్లియస్ కార్డ్ నుంచి లోపల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క నిర్మాణాలని, ఆ ప్రొజెక్షన్స్ని మనం డెండ్రాయిడ్స్ అంటాం అని చెప్తున్నాను అనమాట. మిమ్మల్ని కరెక్ట్గా చెప్పాను, చిన్న చిన్న నిర్మాణాలు ఏమైనా కంప్లీట్ బయటికి వచ్చి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇవన్నీ ఏం చేయాలి, ఇది ఒక నాడి కణంగా తీసుకుంటే, ఇది ఒక కణంగా తీసుకుంటే ఇక్కడనే చూసి మనం పంగాల కర్ర చిన్న చిన్న చిన్నగా ఇవన్నీ ఏమవుతాయంటే బయటికి మిగతా శరీర భాగాలకి టచ్ చేయడానికి కలిపేదానికి ఉపయోగపడతాయి అనమాట. అవి ఇంట్లో దీన్ని ఏమంటావు, వీటిని మనం ఈ యొక్క ప్రొజెక్షన్స్ని, ఆ చిన్న చిన్న నిర్మాణాలని ప్రొజెక్షన్స్ని డెండ్రైట్స్ అంటాం అనమాట. ఓకేనా, డెండ్రైట్లు వెరీ లాంగ్ వన్ దట్ ఎక్స్టెండ్స్. ఇక్కడ చూడండి, ఏది చిన్న చిన్న ఈ డెండ్రైట్స్ అన్నాం, అక్కడ చూడండి ఒక పొడుగ్గా ఒకటి ఉంది కింద నుంచి, పై నుంచి కింద ఒక పెద్ద పంగాల కర్రలాగా. సరేనా, అంటే మన యొక్క స్టిక్ పెద్ద స్టిక్ లాగా ఉన్నది. ఇది నేను గీత గీస్తున్నా, ఇది దీన్ని ఏమంటామంటే చూడండి, ఇక్కడ వెరీ లాంగ్ వన్ దట్ ఎక్స్టెండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ ద యాక్సాన్ ఈస్. చూడండి దాన్ని ఏమంటాం, లాంగ్ బాడీ పెద్దగా మనం చూసినాయి, ఇప్పుడు గీత గీసిన రెడ్డగా, దీన్ని యాక్సాన్ అంటాం. ఓకేనా, తెలుగులో అయితే మనం తంత్రిక ఆక్షయం అంటాం, దీన్ని యాక్సాన్ అంటాం. ఓకేనా, యాక్సాన్, ద యాక్సాన్ ఈస్ సరౌండెడ్ బై స్పెషలైజ్డ్ ఇన్సులేటరీ షీత్ కాల్ మైలిన్ షీత్. దీన్ని చూడండి, పైన మనకి చిన్న 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 రౌండ్ రౌండ్ గీతలు గీస్తున్నాడు, ఒక ప్రొటెక్షన్ లాగా దానికి ఒక స్టీల్ ఉంది అనమాట, దాని మీద ఒక తొడుగు అంటాం మనం కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే. ఓకేనా, ఒక తొడుగు అనేది ఒకటి ఉందండి, దాన్ని మనం ఏమంటాం, మైలిన్ షీత్ అంటాం అనమాట. ఓకేనా, మైలిన్ షీత్ అంటే ఏదైతే ఇది మైలిన్ షీత్, అంటే మైలిన్ షీత్ అంటే మైలిన్ తొడుగు అంటాం మనం తెలుగులో అయితే. మైలిన్ షీత్ అనేది ఒకటి ఉంది, దేనికి మైలిన్ షీత్ అనేది, యాక్సాన్కి పొడుగ్గా ఉంది చూసారా, ఈ పొడుగ్గా ఉండేదాని పైన మనకి చుట్టూ కట్లు కట్లుగా ఇక్కడ ఇక్కడ పాటలు ఇక్కడ పాటలు ఇక్కడ పాటలాగా ఉంది చూసారా, అది మైలిన్ షీత్ అంటే మైలిన్ తొడుగు అనేది ఒకటి ఉంది అని చెప్తున్నాను అనమాట. ఇన్సులేటరీ షీత్ కాల్ మైలిన్ షీత్, ది షీత్ ఈజ్ ఇంటరప్టెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ కాల్ నోట్స్ ఆఫ్ రన్వే. ఇప్పుడు చూడండి, అది కంప్లీట్గా లేదు, ఇక్కడ నుంచి ఒక పాటు, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకట కట్లు 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 కట్ చేసినట్టుగా ఉందన్నమాట. అలాగా ది సీల్స్ అంటే ఈ యొక్క తొడుగు అనేది ఈజ్ ఇంటరప్టెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ కాల్ నోట్స్ ఆఫ్ రన్వీర్. ఓకేనా, నోట్స్ ఆఫ్ రన్వీర్ అంటే ఒక్కొక్క నోడ్ లాగా, ఒక్కొక్క పాట లాగా అనమాట. దాన్ని మనం నోట్స్ ఆఫ్ రన్వీర్ అంటే రన్వీర్ కనుపు అంటాం అనమాట. దానికి నోడ్ ఆఫ్ రన్వీర్ అంటున్నారు, ఇది ఒకటి కాబట్టి నోడ్ ఆఫ్ రన్వీర్. నోట్స్ ఆఫ్ రన్వీర్ అంటే ఈ యొక్క రన్వీర్ కనుపులు చాలా ఉన్నాయన్నమాట. ఇది ఒకటి. ఓకేనా, నోట్స్ ఆఫ్ రన్వీర్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఇవన్నీ కూడా దేనికి సంబంధించినట్టు, ఈ యొక్క యాక్సాన్ ఓకేనా మిడిల్ లో ఉంటుంది చూస్తే తంత్రిక ఆక్షన్ పెద్ద పొడవుటువంటి ఆ యొక్క దాన్ని అనమాట. అది యాక్సాన్, ఈ యాక్సాన్కి చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. ఏమన్నా దాని మొత్తాన్ని మైలిన్ షీత్, ఒక మైలిన్ తొడుగు అనేది ఒకటి ఉంది దానికి. ఆ మైలిన్ తొడుగు అనేది మనకి పైన కానీ చూస్తుంటే దానికి ఇంటరాక్టర్ చిన్న చిన్న రెగ్యులర్ ఇంటర్వెల్స్గా ఉన్నాయి. ఆ నోట్స్ని మనం నోడ్ ఆఫ్ రన్వీర్ అంటాము అన్నట్టుగా చెప్తున్నాడు. నెక్స్ట్, ద మైలిన్ షీత్ ఈజ్ మేడప్ ఆఫ్ స్వాన్ సెల్. ఈ మైలిన్ షీత్ దేంతో తయారై ఉంటుందని చెప్తున్నాడు, స్వాన్ సెల్ అండ్ చీఫ్లీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యాటీ మెటీరియల్ అంటే కొవ్వు పదార్థాలు, ఫ్యాన్ సెల్స్తో ఫ్యాటీ మెటీరియల్స్తో ఇది తయారై ఉంటుంది అని చెప్తుంది. ఇది ఈ మైలిన్ షీత్ అనేది మైలిన్ తొడుగు అనేది అనమాట. ఓకేనా, అప్పుడు సరిపోయినప్పుడు ఫ్యాన్ సెల్ వచ్చేసింది. ఓకేనా, అప్పుడు కంప్లీట్గా ఈ పోర్ వచ్చేసింది. ఓకేనా, నాట్ ఇక్కడ నెక్స్ట్ తర్వాత చూడండి, సిపి కన్సిస్ట్ ఆఫ్ ఫ్యాటీ మెటీరియల్, యాక్సాన్స్ నాట్ హ్యావింగ్ ద సీల్స్ ఆర్ నాన్ మలీనియేటెడ్ ఫైబర్స్. చూడండి ఇక్కడ కొన్నిటికి దీనికైతే సరే యాక్సాన్ ఉంది, ఇక్కడ యాక్సాన్ తొడుగు ఉంది పైన, అదే మనం మైలిన్ సీత్ అంటున్నాం కదా, మైలిన్ తొడుగు అంటున్నాం దీనికి ఉంది కాబట్టి దీని వచ్చి మైలిన్ సీత్ అంటాం. లేవన్ కొన్నిటి ఉండవు అనమాట, కొన్ని యాక్సాన్స్ వాటిని ఏమంటారు, నాన్ మైలినేటెడ్ ఫైబర్స్ అంటాం అనమాట. ఓకేనా, బట్ అంటే నాన్ మైలినేటెడ్ అంటే మైలిన్ రహిత నాడీ కణాలు అంటారు, సింపుల్గా చెప్పుకోవాలి. ఓకేనా, అది ఇప్పుడు ఒకసారి చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాను. డెండ్రైట్స్ అంటే ఏంది, ఈ యొక్క ప్రొజెక్షన్స్ చిన్న చిన్న ఆ యొక్క నాడీ కణ సెల్ సెల్కి బయటకు వచ్చేటువంటి ఇంకో సెల్ నుంచి ఇంకో సెల్ కలిపేదానికి కరెక్ట్గా చెప్పాలి, సింపుల్గా డెండ్రైట్స్ అంటాం. అవుతుంది నెక్స్ట్ సెల్ గ్రాన్యూల్స్ అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ పదార్థం, ఆ కణం పదార్థం ఉంటుంది, అది సెల్ యొక్క పదార్థం ఉంటుంది చూసేవా, చుక్క చుక్కలుగా ఉంటుంది, అది మనకి వేసినట్లేదు కాదు. దాన్ని ఏమంటామంటే నిస్సల గ్రాన్యూల్స్ అంటారు, నిస్సల కణికలు అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, బిట్గా కూడా నేను చదువుకున్నప్పుడు చాలాసార్లు వచ్చాయి, నిస్సల గ్రాన్యూల్స్. న్యూక్లియస్ అంటే కేంద్రకం, ఆ మిడిల్లో ఉన్నటువంటి పార్ట్ న్యూక్లియస్ అంటే సెల్ బాడీ అంటే కణదేహం. ఇది దేంతో తయారైందో దాని వచ్చి
మన దేహం ఉంటుంది. స్వాన్ సెల్ అంటే మనం చెప్పుకున్నాం మైలిన్ సీల్ మైలిన్ తొడుగు అనేది ఏర్పడే దేనికి ఏర్పడి ఉంటుంది, స్వాన్ సెల్లు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మన అక్కడ ఫ్యాటీ మెటీరియల్స్ కో పదార్థాలు ఏర్పడుతుంది అని చెప్తున్నాం. నోడ్ ఆఫ్ రన్వీర్ అంటే ఈ ఏమంటే ఇక్కడ చిన్న చిన్న ఇంటర్వల్స్గా ఉంటాయి, అంటే వాటిని మనం మైలిన్ ఏమంటాం, నోడ్ ఆఫ్ రన్వీర్ మైలిన్ తొడుగు అని చెప్తాం అనమాట. ఓకేనా, రన్వీర్ కలుపు అంటాం నోడ్ ఆఫ్ రన్వీర్ అంటే. ఈ మైలిన్ తొడుగు అనేది చూసినట్లయితే ఇక్కడ చూడండి యాగ్జాన్ పొడుగ్గా ఉండేది యాగ్జాన్, యాగ్జాన్ పైన మన కప్పు ఉండే వాటిని మనం మైలిన్ సీల్స్ అంటాం. ఓకేనా, విడివిడిగా ఒక్కొక్క ఒక్కొక్క పార్ట్ పార్ట్ ఇంటర్వల్స్ ఉన్నాయి, వాటిని వచ్చి నోడ్ ఆఫ్ రన్వీర్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఫాస్ట్ వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డెండ్రైట్స్ అంటే ఏంటి అని అడుగుతాడు, నెస్సల్ గ్రాన్యూల్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. నెక్స్ట్ వచ్చి మైలిన్స్ ఇక్కడ చూడండి నోడ్ ఆఫ్ రన్వీర్, నోడ్ ఆఫ్ రన్వీర్ అంటే ఏంటి, యాగ్జాన్ పైన ఒక తొడుగులా ఉండే భాగాన్ని మనం నోడ్ ఆఫ్ రన్వీర్ అంటాం, రన్వీర్ కనుకలు అంటాం. ఈ రన్వీర్ అదే ఈ నోడ్ ఆఫ్ రన్వీర్ దేంతో తయారవుతుందంటే స్వాన్ సెల్లు, నెక్స్ట్ ఫ్యాటీ మెటీరియల్తో తయారవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏదర్ ఇన్ అవర్ బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఆర్ వెరీ క్లోజ్ టు ద స్పైనల్ కార్డ్. ఈ యొక్క నాడీ కణం అనేది మనం చూసుకున్నట్లయితే మనకి బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఆర్ వెరీ క్లోజ్ టు ద స్పైనల్ కార్డ్, నాడీ కణానికి ఒకేనా దగ్గరగా ఒక ఈ యొక్క వెనుపాముకి. ఈ యొక్క నాడీ కణ దేహం మాత్రం ఎక్కడ ఉంటుంది, మెదడులో కానీ లేకపోతే వెనుపాములో కానీ, లేదా వెనుపాము నుండి చూడండి, ఇన్ ది బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అది డోర్సల్ ఆర్ వెంట్రల్ రూట్ గ్యాంగ్లియన్ క్లోజ్ టు ద స్పైనల్ కార్డ్ ఇన్ ఈ రీజన్ కాల్ డోర్సల్ ఆర్ వెంట్రల్ రూట్ గ్యాంగ్లియన్ అని చెప్తున్నాడు. అక్కడ ఏమంటే ఎవడేం చెప్తున్నాడు, ఆ యొక్క వెన్నుపాము నుండి కానీ లేకపోతే నాడికణ దేహం అనేది మాత్రం ఎక్కడి నుంచి ఉంటుంది, మెదడులో కానీ లేకపోతే వెన్నుపాములో కానీ, వెన్నుపామును బయలుదేరేటువంటి ఆ యొక్క వెంట్రల్ రూట్ అంటాం చూసారు, అంటే వృష్ట భాగం అంటాం. ఓకేనా, అది బయలుదేరే ప్లేస్కి కానీ ఉంటుంది అని చెప్తుంది. ఇన్ ది బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేక్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెండ్రైట్స్ అండ్ ఎగ్జాన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ దేర్ లెంగ్త్. చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పిన డెండ్రైట్స్ అంటే ఏంటి, ఆ చిన్న 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 చూసాం ఇక్కడ మనకి చిన్న 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 గీతల్లాగా, వాటిని మనం డెండ్రైట్స్ అంటాం, మన పైన ఉంటాయి మనకి ఇక్కడ చూసినట్లయితే. ఎగ్జాన్ అంటే ఇప్పుడుగా ఉండే బాగానే ఎగ్జాన్ అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ యొక్క డెండ్రైట్స్ ఎగ్జాన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ దేర్ లెంగ్త్ ఆఫ్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద సీల్ హెల్ప్స్ అస్ టు ఫైండ్ అవుట్ బట్ సెవెరల్ ఎగ్జాన్స్ ఈ డు నాట్ హ్యావ్ ద సీల్స్. ఇక్కడ వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే మనం చెప్తున్నాం ఆల్రెడీ, ఈ యొక్క యాగ్జాన్కి అయితే మైల్ అదే ఏం చెప్పాం మనకి మైలిన్ తొడుగు ఒకటి ఉంటుంది, మైలిన్ తొడుగు అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, మనం అది చెప్పుకున్నాం మనం అక్కడ. ఓకేనా, రన్వీర్ సీల్స్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి, కానీ వీటికైతే డెండ్రైట్స్కి ఉండవు. ఓకేనా, కాబట్టి మనం అలా డిఫరెన్షియేట్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇంకేంటంటే మనం కొన్నిటికి ఏం చెప్పాం, కొన్ని యాగ్జాన్స్ కూడా మనకి ఆ సీల్ అనేది ఉండదు, కొన్నిటికి ఉంటుంది ఆ సీల్స్ అనేది. ఓకేనా, అలా మైలిన్ యొక్క తొడుగు అనేది అలా మనం డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టం అని చెప్తున్నాం. అక్కడ వినోదర్ ద నర్వస్ సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సెల్ అనేది ఈ నాడీ కణం అనేది మనకి కంప్లీట్గా ఈ యొక్క నాడీ వ్యవస్థ అనేది ఏర్పడడానికి మనకు ఒక ప్రమాణంగా ఉంటుంది అని మనం చెప్తున్నాడు. అవర్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ అబౌట్ 10 బిలియన్ ఆఫ్ దెమ్. మొత్తం మనకి ఈ నాడీ కణాలు అనేది 10 బిలియన్ వరకు ఉంటాయండి మన శరీర నిర్మాణ వ్యవస్థలు అందిస్తున్నాయి. విచ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ స్పెసిఫిక్ మేనర్. ఇవి ఒకదానికొకటి ఒక స్పెసిఫిక్ మేనర్లో కమ్యూనికేట్ అయి ఉంటాయి అని చెప్తుంది. డెండ్రైట్స్ ఆఫ్ వన్ నర్వస్ సెల్ కనెక్ట్ టు ద అదర్ ఆర్ టు ద ఎగ్జామ్స్ ఆఫ్ ది అదర్ నర్వ్ సెల్ త్రూ కనెక్షన్స్ కాల్డ్ యాజ్ సైనాప్స్ ఆర్ సైనాప్స్. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా, ఒక డెండ్రైట్ ఇంకో డెండ్రైట్తో కానీ లేకపోతే ఒక ఆక్సిజన్ అనేది ఇంకో ఆక్సిజన్తో కానీ ఆ కలిసేటువంటి ఆ యొక్క ప్లేస్ని మనం దాన్ని ఏమంటాం సినాప్స్ అంటాం అనమాట. ఓకేనా, నాడీ కణ సంధి అంటాం మనం తెలుగు చెప్పాలంటే, నాడీ కణ సంధి అంటాం. ఓకేనా, నాడీ కణ అంటే ఈ సెల్ అనమాట. అదే కదా ఇక్కడ ఈ డెండ్రైట్స్ ఒక డెండ్రైట్ అనేది ఇంకో డెండ్రైట్తో కలవడం లేకపోతే ఒక ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్తో కలిసేటువంటి ఆ యొక్క భాగాన్ని మనం సినాప్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ కూడా చూడండి ఒకసారి, డెండ్రైట్స్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ కనెక్ట్ టు అదర్ ఆర్ టు ద ఎగ్జామ్స్ ఆఫ్ ది అదర్ నర్వ్ సెల్ త్రూ కనెక్షన్స్ కాల్డ్ యాజ్ సినాప్స్. ఓకే, సైనాప్స్ సైనాప్స్ అలాగే జరగండి. ఓకేనా, ఇది సైనాప్స్ అంటే ఏం చెప్తున్నాడు, ఒక డెండ్రైట్ అనేది ఇంకో డెండ్రైట్తో, ఒక డెండ్రైట్స్ నర్వ్ సెల్ ఇంకో డెండ్రైట్ నర్వ్ సెల్తో కలవడం లేకపోతే ఒక ఎగ్జామ్ అనేది ఇంకో ఎగ్జామ్స్తో కలిసేటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని మనం ఈ సైనాప్స్ అంటాం. ఓకేనా, సైనాప్స్ వాటర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత కొంచెం స్టాల్ చేద్దాం. సైనాప్స్ ఇస్ ద ఫంక్షన్ రీజన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ టూ న్యూరాన్స్. అంతే కదా, ఈ నాడీ కణ సంధి అనేది ఈ సైనాప్స్ అనేది మనకి ఒకదానికి కనెక్షన్. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఒక నర్వస్ సెల్ ఒక డెండ్రైట్ అనేది ఇంకో డెండ్రైట్తో కలవడం అంటే ఇంకొక నర్వస్ సెల్ యొక్క డెండ్రైట్తో కలవడం లేకపోతే ఒక ఎగ్జామ్ అనేది ఇంకో ఎగ్జామ్ యొక్క నర్వస్ సెల్తో కలవడం ఆ యొక్క కలిసేటువంటి ఆ యొక్క భాగాన్ని మనం ఏమని చెప్తున్నాం ఆ యొక్క ప్రదేశాన్ని మనం సినాప్స్ అని చెప్తున్నాం మనం. అవునా, ఈ సినాప్స్ అంటే ఏం చెప్తుంది, ఇది ఫంక్షనింగ్ ఆఫ్ రీజన్ టు కనెక్ట్ బిట్వీన్ టూ న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ అంటే రెండు కణాలు అనేటివి మనకి పనిచేసేదానికి నాడీ కణాలు సమాచారాన్ని చేరవేసేదానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అనమాట ఇప్పుడు. ఓకేనా, వేర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ న్యూరాన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఆర్ రిలేటెడ్ టు అనదర్ న్యూరాన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏం చూడండి, ఇక్కడ సైనాప్స్ యొక్క ఫంక్షన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఒక నాడీకణం నుంచి ఇంకొక నాడీకణానికి ట్రాన్స్ఫర్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. వేర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ న్యూరాన్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఆర్ రిలేటెడ్ టు అనదర్ న్యూరాన్ త్రూ దీస్ ఆర్ రీజన్స్ ఆఫ్ మినిట్ గ్యాప్స్ అండ్ ఎసెన్షియల్ న్యూరాన్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫోటోప్లాస్మిక్ కనెక్షన్ బిట్వీన్ దెమ్ ఎట్ ఇన్ఫర్మేషన్ ఇస్ పాస్డ్ ఫ్రమ్ వన్ నర్వస్ సెల్ టు ద అదర్ త్రూ దీస్ గ్యాప్స్ ఎదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఆర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ బోత్. ఏం చెప్తున్నాడంటే, ఒక మనం చెప్పుకున్నాం కదా ఇన్ఫర్మేషన్ అనేది ఒక నర్వస్ సెల్ నుంచి ఇంకో నర్వస్ సెల్ ట్రాన్స్ఫర్ చేసేదానికి మనకి ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు. ఇది సైనాప్స్ అనేది ఈ ప్లేస్ అనేది మనకు ఉపయోగపడుతుంది, అంటే ఒక నాడికణం నుంచి ఇంకో నాడికణానికి కనెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. కనెక్షన్ ఏమవుతుంది, ఆ సిగ్నల్స్ అనేది దినిసానికి వెళ్తాయి. కానీ అక్కడ వెళ్ళేటప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి ఎటువంటి పదార్థం అనేది ఉండదన్నమాట అక్కడ మనకి, ఓకేనా. ఒకదాని నుంచి ఇంకొక దానికి ఎటువంటి నాడికణాల మధ్య ఎటువంటి జీవ పదార్థం అనేది సంధానం అనేది ఏమి ఉండవు మనకి. కాకపోతే కెమికల్ ఆర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లేకపోతే బోత్ అంటే రసాయన ద్వారా కానీ లేకపోతే విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ ఈ రెండింటికి ద్వారా కానీ మనకు సమాచారం అనేది ఒక కణం నుండి ఇంకో కణం అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి మనకు అక్కడ ప్రసారం అవుతుంది అని చెప్తున్నాడు. అప్పుడు ఏమైనా సింపుల్గా చెప్పాలి కానీ ఇక్కడ సైనాప్స్ అంటే మనం ఏం చెప్తున్నాం అసలు ఆ యొక్క డెండ్రైట్స్ నుంచి ఒక డెండ్రైట్ ఇంకో డెండ్రైట్స్కి ఆ యొక్క సిగ్నల్స్ ద్వారా అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఓకేనా, అలా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు మనకి కెమికల్స్ అంటే ఒక రసాయనాల ద్వారా కానీ లేకపోతే విద్యుత్ ప్రచోదనాలు కానీ జరుగుతుంది. అంటే ఆయన వాటి మధ్య ఎటువంటి ఫోటోస్ ప్లాస్మిక్ అంటే జీవ పదార్థం అనేది అంటే సంధానాలు అనేది ఏమి ఉండవు అక్కడ అని చెప్తున్నారు అన్నమాట. ది సైనాప్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఆన్ ది బ్రెయిన్. ఈ యొక్క ఈ ఎక్కడ మనం చూడవచ్చు అంటే ఎక్కువ మెయిన్ ఈ సైనాప్స్ అనేటి ఈ యొక్క నాడీకరణ సంధి అనేటి ఓకేనా బ్రెయిన్లో చూడవచ్చు మనం. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అండ్ అరౌండ్ ద స్పైనల్ కార్డ్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అని వెన్నుపా ఉంటుంది తెలుగులో మన వెన్నుపాము లేకపోతే వెన్నుపాంకి మన సమీపంలో కానీ మనం చూడవచ్చు అని చెప్తుంది. వెన్నుపాం పైన లేకపోతే వెన్నుపాం చుట్టూగా మనం ఇట్లు ఇవి ఉంటాయి అని చెప్తుంది. ఈ సైనాప్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఓకేనా, బియాండ్ దీస్ ఏరియాస్ డయాగ్రామ్ క్యారీస్ ద సిగ్నల్స్ టు రెస్పెక్టివ్ ఏరియాస్ ఇన్ అవర్ బాడీ. ఇక్కడ మనకి ఇవి ఉంటాయి డయాగ్రామ్స్, అవి పొడుగ్గా ఉంటాయి. మనం చెప్తున్నాం కింద యాగ్జాన్ అంటే ఆ పొడుగ్గా ఉన్నటువంటి ఆ యొక్క సెల్ బాడీని మనం యాగ్జాన్ అంటాం. ఇవి ఉంటాయి అక్కడ, అవి ఏం చేస్తాయి సిగ్నల్స్ని బాడీ పార్ట్ మొత్తానికి ఏం చేస్తే రెస్పెక్టివ్ బాడీ పార్ట్ మనకి అవి సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. అది ఒకటి చెప్తుంది. ఇది కంప్లీట్గా మనకి ఈ యొక్క సెల్ బాడీ సంబంధించి సినాప్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సినాప్స్ అంటే మనం ఫస్ట్ ఏం చెప్పాము, ఆ డెండ్రైట్స్తో కానీ ఆక్సిజన్స్తో కానీ కలిసేటువంటి ఆ ప్రదేశాన్ని మనం ఒక నాడీకణం అనేది ఇంకో నాడీకణంతో ఆ డెండ్రైట్స్ దగ్గర కానీ లేకపోతే ఆక్సిజన్తో కానీ కలిసే ఆ ప్రదేశాన్ని మనం సైనాప్స్ అని చెప్పాము. ఓకేనా, ఈ సైనాప్స్ అనే మెయిన్ టాస్క్ ఏంటి, ఒక నాడీకణం నుండి మరో నాడీకణానికి అది ఏం చేస్తుంది సమాచారాన్ని మనకి చేరవేస్తుంది అనమాట. ఓకేనా, అలా చేరవేసేటప్పుడు మనకి ఎటువంటి జీవ పదార్థ అంటే ఈ యొక్క ఫోటో ప్లాస్టిక్ కనెక్షన్స్ అనేవి ఉండవు అక్కడ. కాకపోతే ఈ యొక్క విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ రసాయనాల ద్వారా అంటే కెమికల్స్ ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా అది ఏం చేస్తుంది, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒకదాని నుంచి ఇంకోటి పాస్ చేస్తుంది అనమాట. అది కూడా చెప్పింది నేను. ఓకేనా, అది ఎలా పాస్ చేస్తుంది, ఆ యొక్క ప్లేస్లో మనకి యాగ్జాన్స్ అనేటువంటి యాగ్జాన్స్ ఆ సిగ్నల్స్ మనకి రిమైనింగ్ బాడీ రెస్పెక్టివ్ ఏరియాస్కి మనకి అవి బాడీ పార్ట్కి సిగ్నల్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి అనమాట. అది మనకి ఓకేనా నెక్స్ట్ కంప్లీట్గా ఇది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, పాత్వేస్ ఫ్రమ్ స్టిమ్లా టు రెస్పాన్స్ అన్నాడు. పాత్వేస్ ఫ్రమ్ స్టిమ్లా టు రెస్పాన్స్ అంటే మీనింగ్ ఏంది, ఈ యొక్క స్టిమ్లా అంటే నేను ముందే చెప్పిన ఆ యొక్క యాక్షన్ రియాక్షన్ చూపించాం, ప్రతిస్పందన చూపించాం మనం అని చెప్పాను. అంటే ఈ యొక్క పాత్వేస్ ఈ ప్రచోదనాలు అనేది ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తాయి అనేది చెప్పాడు. ఇన్ ది హోల్డింగ్ స్టిక్ యాక్టివిటీ యూ అబ్జర్వ్ దట్ దేర్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ బిట్వీన్ ఐ అండ్ ఫింగర్. ఏదో ఇంతకుముందు చెప్పినాము ఐకి ఫింగర్కి ఏదైనా ఒక చూసాను ఐకి ఫింగర్కి కోఆర్డినేషన్ ఉంటుంది అని చెప్తున్నాడు. డిఫరెంట్ పాత్వేస్ ఆర్ టేకెన్ బై నర్వ్స్ టు బ్రింగ్ అబౌట్ దీస్ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ. ఏదైనా ఇప్పుడు చూస్తున్నాం అనుకోండి, ఏదైనా ఇప్పుడు ఉదాహరణ నేను ఇక్కడ రాస్తున్నాను, నా యొక్క ఐకి ఈ యొక్క సిస్టమ్కి ఈ యొక్క అంటే ఈ ఫింగర్కి నేను ఇక్కడ రాస్తాను కదా ఒక పక్క నా యొక్క ఈ టూల్తో దీనికి రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యాక్టివిటీ నేను కరెక్ట్గా చేయగలుగుతుంది. ఆ కోఆర్డినేషన్ ఇచ్చేదానికి ఉపయోగపడేటువంటి ఆ పాత్వేస్ ఏంటి, ఆ యొక్క ప్రచోదనాలు ఏంటి అనేది మనకి చెప్తుంది. పాత్వేస్ అంటే ప్రచోదనాలు అంటాం. ఒక స్టిమ్లా అంటే ఆ యొక్క రియాక్షన్ ప్రతిస్పందనలు అంటాం. ఆన్ ది బేసిస్ ఆఫ్ పాత్వేస్ ఫాలోడ్ నర్వస్ ఆర్ క్లాసిఫైడ్ మెయిన్లీ ఇంటూ 3 different types అంటే అవి వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రచోదనాలు అంటే ఆ సిగ్నల్స్ అంటే ఆ యొక్క మెసేజ్ వెళ్ళేటువంటి దాన్ని బట్టి ఆ యొక్క నాడీకణాలు మనకి తీసుకెళ్లేటువంటి వాటిని బేస్ చేసుకొని మనకి క్లాసిఫైడ్ ఇంటూ 3 different types మనకి డివైడ్ చేశారంట. ఓకేనా, అవేంటనే మనం చూద్దాం. ఎఫరెంట్ న్యూరాన్స్ అంటే ఏం లేదు, అభివాహ నాడు అంటే తెలుగులో అంటే సెన్సారీ న్యూరాన్స్. మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే మనకి ఆ గ్యాలన్ అనే అతను ఏం చెప్పాడు అక్కడ, వాళ్ళ పేషెంట్కి మెడ దెబ్బ తగిలితే చెయ్యి పనిచేయడం ఆపేసింది, కాబట్టి చెయ్యి అనేది కండాలు బాగానే చెప్తానే ఉన్నాడు, ఎక్కడ బాగానే యాక్టివిటీగా ఉంది. కాబట్టి చూస్తే అక్కడ చూస్తున్నాడు అతనికి స్పర్శ అనేది లేదు అక్కడ. దాన్ని బేస్ చేసిన మొత్తం 2 types డివైడ్ చేశాడు నర్వస్ అనేది అని చెప్పి చెప్పాడు మనకి అక్కడ. ఓకేనా, సెన్సార్ అని చెప్పి అంటే ఆ యొక్క
స్పర్శ తెలియజేసేటి, నెక్స్ట్ వచ్చి ఆ యాక్షన్ చూపించేటి, టూ టైప్స్ అని చెప్పి సేమ్ ఇక్కడ ఇలా ఏం చేస్తారంటే త్రీ టైప్స్ గా డివైడ్ చేస్తారు. వాటిని అపారెంట్ న్యూరాన్స్ అంటే ఏంటంటే సెన్సారీ న్యూరాన్స్ ని అపారెంట్ న్యూరాన్స్ అంటారు. నేను ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చినట్లేదు, లాస్ట్ ఇక్కడ ఇచ్చినట్టు సెన్సారీ న్యూరాన్స్ అంటే ఆ యొక్క జ్ఞానం తెలియజేసేది, అంటే ఆ యొక్క స్పర్శని తెలియజేసేది. ఓకేనా, వాటిలో మనం అపారెంట్ న్యూరాన్స్ ఈ పేరు కంటే ఈ పేరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సెన్సారీ న్యూరాన్స్ ఏమన్నా సింపుల్ గా ఏ గుర్తుపెట్టుకోవచ్చు, సరే అపారెంట్ న్యూరాన్స్ అంటే సెన్సారీ న్యూరాన్స్ అంటే ఆ యొక్క స్పర్శని తెలియజేసే, ఆ జ్ఞానం తెలియజేసేది అనమాట. ఏమైనా సింపుల్ గా చూడండి, అపారెంట్ ఆర్ రిఫరింగ్ టువర్డ్స్ విచ్ క్యారీ మెసేజ్ టువర్డ్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. టువర్డ్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏమి చూడండి, స్పైనల్ కార్డ్ ఆర్ బ్రెయిన్ అంటే శరీర భాగాల నుంచి ఈ యొక్క మెదడుకు కానీ లేకపోతే స్పైనల్ కార్డ్ అని వెన్నుపాము కానీ తీసుకొస్తారు అనమాట. ఏమన్నా శరీర భాగాల మొత్తానికి ఉదాహరణగా ఉన్నా మనం కొత్తమని మనం ఏదైనా తొక్కాము, ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్గా వెంటనే మనకి తొక్కామని మనకు ఎలా తెలుస్తుంది, అక్కడ తొక్కిన వెంటనే ఇమీడియట్గా ఆ యొక్క పరిచయ ఆ యొక్క జ్ఞానం అనేది మనకు ఆ సెన్సార్స్ అనేది ఏం చేస్తుంది, ఇమీడియట్గా మనకి మన యొక్క బ్రెయిన్కి తీసుకెళ్తాయి, ఏదైతే స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి వెంటనే మనకు ఆ సిగ్నల్స్ తీసుకెళ్తాయి అనమాట. అంటే శరీర భాగాల నుంచి ఎక్కడైతే ఆ యాక్షన్ జరిగిందో అక్కడి నుంచి ఈ యొక్క స్పైనల్ కార్డ్ కంటే వెన్నుపాముకి బ్రెయిన్కి మెదడుకి తీసుకొచ్చే వాటిని మనం ఏమంటాం, అపారెంట్ న్యూరాన్స్ అంటాం అనమాట. అంటే వాటిని మనం సెన్సారీ న్యూరాన్స్ అంటాం. ఏం అవసరం ఇక్కడ, ఓకేనా, ఇది ఇక్కడ దీస్ ఆర్ కాల్డ్ సెన్సారీ న్యూరాన్స్ అంటే. నెక్స్ట్ తర్వాత చూద్దాం, కొంచెం కింద కాల్ చేస్తాం. ఎక్సలెంట్ టాపిక్ మనం ఇది మీకు అసలు చాప్టరే హైలైట్ నాకు చాలా ఇష్టం, అందుకోసం ఇది ఇది పనిగా నేను చెప్పేది చాప్టర్. మామూలుగా అయితే యాక్చువల్గా నేను అసలు అయినా చెప్పాను, మనకు సంబంధం లేదు. నెక్స్ట్ తర్వాత చూడు, ఎఫారెంట్ న్యూరాన్స్. ఎఫారెంట్ న్యూరాన్స్ అంటే ఇవి ఆల్రెడీ మనం చెప్తున్నాం కదా, అక్కడ ఏ ఉంది గుర్తుపెట్టుకుని అసలు ఇదంతా ఒకవేళ మర్చిపోయినా కానీ మీరు ఏ ఇది ఈ గుర్తుపెట్టుకోవచ్చు చాలు. అక్కడ దానికి ఇంకో పేరే ఉంది, అక్కడ సెన్సారీ న్యూరాన్స్ అన్నాం, ఆ పేరు గుర్తుపెట్టుకో చాలంటే అక్కడ ఏ అని పదం గుర్తుపెట్టుకోండి. అపారెంట్ న్యూరాన్స్ ఇది వచ్చి ఈఫారెంట్ న్యూరాన్స్ అని పెట్టేది ఇంగ్లీష్లో, ఓకేనా, ఈతో స్టార్ట్ అయింది. వీటిని ఏమంటారంటే మోటార్ న్యూరాన్స్ అని కూడా అంటాం. ఇవేం లేదు, ఇంతకుముందు మనం ఏం చెప్పారు అపారెంట్ న్యూరాన్స్ లేదు ఆర్ సెన్సారీ న్యూరాన్స్ అంటే మన శరీర భాగాల నుంచి ఈ యొక్క మెదడుకు కానీ వెన్నుపాము కానీ అదే ఆ స్పైనల్ కార్డ్ కానీ ప్రచోదనాన్ని తీసుకొస్తుంది, ఓకేనా, ఆ యొక్క పాత్వేషన్ తీసుకొస్తుంది ఆ సిగ్నల్స్, దాన్ని మనం అపారెంట్ న్యూరాన్స్ అని చెప్పి ఈ అపారెంట్ న్యూరాన్స్ ఏఎఫ్ఎఫ్ఆర్ అంటున్నాం. ఈ ఎఫారెంట్ న్యూరాన్స్ అంటే ఇవేం చూస్తాయి చూడండి, ఇక్కడ వీటి యొక్క బ్రెయిన్ నుంచి శరీర భాగాలు తీసుకెళ్తాయి అన్నమాట. చూడండి, ఎఫారెంట్ ఆర్ ఫెర్రయింగ్ అవే విచ్ క్యారీ మెసేజ్ ఫ్రమ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు పార్ట్స్ దట్ సెల్ క్యారీ అవుట్ ది రెస్పాన్స్ ఆఫ్ ద ఎఫెక్టర్స్ నర్వ్ ఎండింగ్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ మోటార్ నర్వ్స్. ఏమిలే, శరీర భాగాలు తీసుకెళ్తాయి, ఏమిలే, ఎక్కడికైతే తీసుకెళ్లాలో ఆ నర్వస్ సిస్టమ్కి అక్కడ తీసుకెళ్తే వీటిని మనం అపారెంట్ న్యూరాన్స్ అంటాం. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు వాడు, అసోసియేషన్ నర్వస్ అంటే ఈ యొక్క సహసంబంధ నాడులు అంటాం వీటిని కరెక్ట్గా చెప్పాలంటే. ఇవేం చేస్తాయండి చూడండి, అసోసియేటివ్ నర్వస్ లింక్ టుగెదర్ ద అపారెంట్ అండ్ అపారెంట్ నర్వస్. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఏదో స్టార్ట్ అవుతుంది ఇదితో స్టార్ట్ అవుతుంది. ఈ సెన్సార్ న్యూరాన్స్కి ఈ మోటార్ న్యూరాన్స్కి ఒకదానికి ఒకదానికి ఇవేం చేస్తాయి, కలిపే నాడుల్ని మనం ఈ అసోసియేషన్ నర్వస్ అంటాం. ఇంట్లో చెప్పుకోవాలి అదే హిమాలు అక్కడ, ఓకేనా, కొంచెం స్టాల్ చేస్తాను. ఇప్పుడు చూడండి యాక్టివిటీ చేయరు సింపుల్గా, ఇప్పుడు ఇది డయాగ్రామ్ చూద్దాం అర్థమైపోద్దాం. నేను ఏమి అసలు ఇక్కడ డయాగ్రామ్లో బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఇచ్చాడు అవునా, మనం ఇంతకుముందు చెప్పినాం కదా ఈ అపారెంట్ న్యూరాన్స్ అంటే ఏం చెప్పాము, శరీర భాగాల నుంచి ఇటు మజిల్ ఆఫ్ ది ఆర్గాన్ అంటే మన యొక్క అవయవాలు లేకపోతే కండరాల నుంచి అసోసియేటివ్ నర్వస్ అంటే ఇక్కడ మిడిల్ ఇచ్చాడు, జ్ఞానేంద్రియాల మజిల్స్ ఆఫ్ అదే ఆర్గాన్ అంటే మనకు జ్ఞానేంద్రియాలు అంటాం, అదే కండరాలు అంటాం కదా అవయవాలు కండరాలు అంటాం. ఈ శరీర భాగాల నుంచి ఈ కండరాల నుంచి అంటే శరీర భాగాల నుంచి ఈ యొక్క సిగ్నల్స్ని బ్రెయిన్కి స్పైనల్ కార్డ్ తీసుకెళ్లే వాటిని మనం ఏం చెప్తాం అపారెంట్ న్యూరాన్స్ అంటాం. సేమ్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ నుంచి ఏం చేస్తాయి శరీర భాగాలు తీసుకొస్తాయి, ఇలా శరీర భాగాలు తీసుకొస్తే వాటిని ఏమంటే అపారెంట్ న్యూరాన్స్ అంటారు. ఈ రెండింటిని కలిపే వాటిని ఓకేనా కలిపే నాడుల్ని మనం అసోసియేషన్ నర్వస్ అంటాం. అది హిమాలయ సింపుల్గా ఇది ఒక డయాగ్రామ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ అపారెంట్ నర్వస్ని మనం సెన్సారీ న్యూరాన్స్ అంటున్నాం, ఈ అపారెంట్ న్యూరాన్స్ని మనం నర్వస్ని మనం ఏమంటాము మోటార్ సెల్స్ అంటాం, మోటార్ నర్వస్ అంటాం, ఓకేనా. అది అక్కడ కంప్లీట్గా ఇది కంప్లీట్గా మనకి నర్వస్ సిస్టమ్ సంబంధించి కంప్లీట్గా, ఓకేనా. నెక్స్ట్ తర్వాత అసోసియేషన్ నర్వస్ ఇవి వీటిలో గుర్తుపెట్టుకోండి కొంచెం, మనకి వీటి గురించి వాడు అడగతారు మనకు కొంచెం డైరెక్ట్గా అడిగితే బిట్టి లాగలేదు. నెక్స్ట్ తర్వాత కొంచెం స్టాల్ చేద్దాం. అదే కదా ఇది మనం ఏం చెప్పుకోవాలి, అక్కడ మన ఈ యొక్క నర్వస్ అనేది టూ టైప్స్గా త్రీ టైప్స్గా డివైడ్ చేసాడు. వాటిని ఏం చెప్తున్నాం అక్కడ స్టిమ్యులేషన్ ప్రతిస్పందన చూపించేదాన్ని బట్టి, ఒకటి వచ్చి అపారెంట్ న్యూరాన్స్, ఇంకోటి వచ్చి అపారెంట్ న్యూరాన్స్ అని చెప్పి, ఓకేనా. థర్డ్ వచ్చి అసోసియేషన్ నర్వస్ అని చెప్పి. అపారెంట్ న్యూరాన్స్ అంటే వాటిని మనం జ్ఞాన నాడులు అని చెప్తున్నాం, సెన్సారీ న్యూరాన్స్ అని చెప్పి శరీర భాగాల నుంచి మెదడుకు వెళ్ళిపోవడం తీసుకొస్తాయి సిగ్నల్స్ని.
అదే మనకి ఎఫరెంట్ న్యూరాన్స్ అంటే వాటిని మనం మోటార్ న్యూరాన్స్ అంటాం. మెదడు వెనుకల నుంచి శరీర భాగాలు తీసుకొస్తాయి, అవి హినేయాలు అక్కడ. సరేనా, సెకండ్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఇదంతా ఏం అవసరం లేదు మనకి. నెక్స్ట్ డైరెక్ట్గా ద రిఫ్లెక్స్ ఆర్క్ దీనికి వద్దాం. చూడండి, రిఫ్లెక్స్ ఆర్క్ ఇది కొంచెం ఇంపార్టెంట్. మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్, రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ప్రతీకార చర్య చేప అంటాం. ప్రతీకార చర్య అంటే యాక్షన్ రియాక్షన్ లాగా ప్రతీకార చర్య చేప అంటాం తెలుగులో అయితే మనం. రిఫ్లెక్స్ ఆర్క్ అంటే నాట్ అంటే ది ఎండ్ ఆఫ్ ది 19th సెంచురీ. ద రిఫ్లెక్స్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాత్ వేస్. ఓకేనా, 19th సెంచురీ వరకు కూడా మనం ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అండర్స్టాండ్ చేసుకోలేకపోయాం. ఆ తర్వాత మనం ఈ పాత్ వేస్ అంటే ప్రతిస్పందన ఉంది, ఆ స్టిమ్యులస్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేసామని చెప్తున్నాం మనం. పికింగ్ అప్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టిమ్యులస్ టు జనరేట్ రెస్పాన్స్ ఇన్వాల్వ్స్ పాత్ వే ఫ్రమ్ డిటెక్టర్స్ టు బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఆర్ సెట్ ఆఫ్ నర్వ్ సెల్ హెడ్స్ నియర్ స్పైనల్ కార్డ్ టు ద ఎఫెక్టర్స్. సచ్ ఏ సింగిల్ పాత్వే గోయింగ్ అప్ టు ద స్పైనల్ కార్డ్ ఫ్రమ్ డిటెక్టర్స్ అండ్ రిటర్నింగ్ టు ఎఫెక్టర్స్ ఇస్ ఏ రిఫ్లెక్స్ ఆర్క్. అంటే ఏమిలా మనం చెప్తున్నాం కదా, ఏం చేస్తున్నాం, శరీర భాగాల నుంచి మెదడుకి సిగ్నల్ తీసుకొస్తుంది ఎఫెక్టర్స్ అనేది, అదే సెన్సార్ న్యూరాన్స్ అని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క మోటార్ న్యూరాన్స్ ఏం చేస్తుంది, మెదడు వెనుకల నుంచి శరీర భాగాలు తీసుకొస్తుంది. ఈ మొత్తం యొక్క యాక్టివిటీని మనం ఏమని చెప్తున్నాం, రిఫ్లెక్స్ ఆర్క్ అంటాం. అది వాడు చెప్పింది నేను. సచ్ ఏ సిగ్నల్ పాత్ గోయింగ్ అప్ ద స్పైనల్ కార్డ్ ఫ్రమ్ డిటెక్టర్స్ అండ్ రిటర్నింగ్ టు ఎఫెక్టర్స్ ఇస్ ఏ రిఫ్లెక్స్ ఆర్క్. ఓకేనా, ఈ రెండు పదాలు గుర్తు పెట్టుకోవాలి, ఎఫెక్టర్స్ డిటెక్టర్స్ అని రెండు పదాలు పెట్టుకోవాలి. ఓకేనా, ఆ రెండు కానీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నేమ్ లెక్కన కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే ఏమైనా శరీర భాగాల నుంచి వెనుకొమ్మకి మళ్ళీ అక్కడ నుండి శరీర భాగాలకి మార్గంలో ఆ యొక్క నిర్దిష్టమైన మార్గంలో ఆ యొక్క సిగ్నల్స్ అనేటివి పాస్ చేసే విధానాన్ని మనం ఏం చెప్తున్నాం, ఏ రిఫ్లెక్స్ ఆర్క్ అని చెప్పుకున్నాం. నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి చాలా. ఇంకా ఇక్కడ నెక్స్ట్ తర్వాత వద్దాం. ఇక్కడ చూడ ఏం చెప్తున్నాడు, బ్రాకెట్లో నర్వ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ స్టిమ్యులర్ టు రెస్పాన్స్ కెన్ అక్కర్ ఎట్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ అబౌట్ 100 meters per second. ఈ మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క నాడీ ప్రచోదనాలు అనేటివి మనం కానీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఎంత ఫాస్ట్గా మనకి అవి మెదడు కానీ మెదడు నుంచి శరీర భాగాలకు మనకు తీసుకొస్తాయంటే 100 meters per second. ఇది ఒక నిమిషానికి 100 meters వేగంతో ఈ ప్రయాణిస్తాయంట మనకి ఈ నాడీ కణాలక ఈ యొక్క రెస్పాన్స్ అనేది మనకి అంత ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి మనకు తెలియకుండానే మన తొక్కిన వెంటనే అబ్బా అన్నట్టుగా అనడం ఏదైనా తొక్కన తొక్కితే అలా ఇమీడియట్గా మనం రెస్పాన్స్ అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఓవరాల్గా మనకి ఈ యొక్క నర్వ్ సిస్టమ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేసేది, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అని చెప్పి ఆర్ అదర్ పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అని చెప్పి. ఓకేనా, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థ అంటాం, పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అంటే పరిధి నాడీ వ్యవస్థ అని చెప్తాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మనకి సిలబస్లో ఉండేది ఈ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఒకటే, సిఎన్ఎస్ ఒకటే. ఆ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కిందకే మనకి ఈ యొక్క బ్రెయిన్ స్పైనల్ కార్డు వస్తాయి. స్పైనల్ కార్డు గురించి కూడా మనకి సిలబస్లో ఇచ్చినట్లేదు. చూడండి, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఇంక్లూడ్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఇట్ కోఆర్డినేట్స్ ఆల్ న్యూరల్ ఫంక్షన్స్. ఈ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కేంద్ర నాడీ వ్యవస్థ కంప్లీట్గా మనకి బ్రెయిన్ స్పైనల్ కార్డ్ మెదడు వెనుకొమ్మ సంబంధించి మాత్రం వస్తుంది. కంప్లీట్గా ఇవే మనకి శరీరంలో జన్మెట్టుకున్న న్యూరల్ ఫంక్షన్స్ మొత్తాన్ని కూడా మనకి కోఆర్డినేషన్ సమన్వయం పరుస్తున్నాయి అని చెప్తున్నారు. నాడీ క్రియలు మొత్తాన్ని కూడా ఫస్ట్ మనం బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, మనకు స్పైనల్ కార్డ్ అయితే ఎగ్జామ్ లేదు, ఒక 2 పాయింట్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. బ్రెయిన్ చూడండి, ప్రపోర్షనేట్ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ మనకి. బిట్ లాస్ట్ ఇయర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 4 మార్క్స్ వచ్చేది ఒక 5th చాప్టర్ నుంచే మనకి కోఆర్డినేషన్ లింకింగ్ సిస్టమ్ గురించే 4 మార్క్స్ వచ్చాడు. బ్రెయిన్ నుంచి ఒకటి వచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ మనకు చెట్ల గురించి వస్తాయి కదా హార్మోన్స్, వాటి గురించి నెక్స్ట్ మామూలుగా ఈ యొక్క అంతఃస్రావ గ్రంథులు ఏమి ఉన్నాయి మనకి ఏమంటాయి ఇంగ్లీష్లో తెలుసుందా లేదు. సరే తర్వాత చూద్దాం. మొత్తం ఈ చాప్టర్లో 4 మార్క్స్ ఇచ్చాడు మనకి ఈ చాప్టర్. బ్రెయిన్ గురించి చాలా బాగా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్రపోర్షనల్ టు ద బాడీ సైజ్ ద హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్. ఓకేనా, అంటే ఏం చెప్తున్నాడు, శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ఇక్కడ ద హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్. ఓకేనా, జంతువుల కంటే కూడా జంతువులన్నిటికంటే కూడా పెద్దదిగా ఉంటుంది మెదడు యొక్క పరిమాణం అనేది మన యొక్క హ్యూమన్కి అన్నట్టుగా చెప్తున్నాడు. ద బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఇస్ ఆల్ క్రేనియం. మన బ్రెయిన్ మన తలకాయలో మనం కరెక్ట్గా చెప్పాలి, మనం ఏమంటాం కపాలం అంటాం చూసేవా మన పుర్రి. ఓకేనా, దాన్ని మనం క్రేనియం అనేది ఎక్కడ ఉంటుంది, అది ఎప్పుడైనా శ్మశానానికి అలా వెళ్ళినప్పుడు చూసుకుంటాం మీ పుర్రులు ఉంటాయి తంగ తంగ అంటే మొత్తం మనకి ఏదో ఒక బాక్స్ లాగా ఉంటుంది గట్టిగా. ఓకేనా, దాన్ని మనం క్రేనియం అంటాం, కపాలం అంటాం తెలియలేదు మనకి. ఓకేనా, క్రేనియం అంటాం ఇంగ్లీష్లో మనకి. అది కూడా చెప్పి మన ఈ బ్రెయిన్ అనేది ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ క్రేనియం. ఓకేనా, కపాలంలో ఉంటుంది భద్రపరిచి గట్టిగా ఒక స్ట్రాంగ్ బాడీ ఒక బాక్స్ అని చెప్పి. ఇట్ ఈస్ కవర్డ్ బై 3 లేయర్స్ కాల్డ్ ద
మెనింజెస్ ఇది చాలా ఇంపార్టెంట్. మూడు లేయర్తో ఇది మనకి కప్పబడి ఉంటుంది అని చెప్తుంది, దాన్ని మనం మెనింజెస్ అంటూ ఉంటాం. మెనింజెస్ ఓకేనా, మూడు పొరలతో అది కప్పబడి ఉంది, త్రీ లేయర్స్, మూడు పొరలతో అది కప్పబడి ఉంటుంది అని చెప్తుంది. దాని మెనింజెస్ ఆర్ కంటిన్యూస్ అండ్ కవర్ ద స్పైనల్ కార్డ్ యాజ్ వెల్. ఈ మెనింజెస్ అనేది అంటే మెనింజెస్ అంటే ఏం చెప్తున్నాం, మూడు పొరలతో కప్పబడి ఉంటుంది మనకి మెదడు అని చెప్తుంది. ఈ మెనింజెస్ అనేది కంటిన్యూస్గా ఉంది, ఈ స్పైనల్ కార్డ్ వెన్నుపాము కూడా కవర్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా, ద స్పేస్ బిట్వీన్ ద ఇన్నర్ లేయర్స్ ఇస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ కాల్డ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. లోపల కానీ చూసినట్టు ఆ యొక్క పొరల మధ్య ఈ యొక్క సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే మస్తిష్క మేరు ద్రవం అంటాం. ఈ ద్రవం అనేది మొత్తం కప్పబడి ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా కోళ్ళు ఏనక మేకల గీకలు ఏనకోసం చూసినంత తలకాయ కనిపిస్తుంది, మెత్తగా ఉంటుంది, తెల్లగా మొత్తం కంప్లీట్గా. అక్కడ ఇక్కడ కూడా ఈ డయాగ్రామ్ వచ్చింది మనకి ఎక్కడ ఉంటుంది, చిన్న 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 గీతలు చేసి చూసేవా. ఈ ఇన్నటువంటి ఈ యొక్క మెత్తటి ద్రవాన్ని మనకి ఏమంటుంది, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే మస్తిష్క మేరు ద్రవం అంటాం. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ కొన్ని గుర్తుపెట్టుకుంది, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ మెనింజెస్ అంటే త్రీ లేయర్స్ మనకి మూడు పొరల్లో మనకి కప్పబడి ఉంటుంది. ఈ మెనింజెస్ మెదడు అనేది మొత్తం మీద మూడు పొరలతో కప్పబడి ఉంటుంది. ఆ మూడు పొరలను మనం మెనింజెస్ అనే మూడు పొరలు ఉంటాయని చెప్తున్నాం. ఈ మెనింజెస్ పొరలు అనేవి వెన్నుపాము ద్వారా కూడా మనకి కప్పబడి ఉంటాయని చెప్తున్నాం. ఈ పొరల మధ్యన మనకు ద్రవం ఉంటుంది, ఆ ద్రవాన్ని మనం సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాము అని చెప్తున్నాం. అంటే మస్తిష్క మేరు ద్రవం అంటాము. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ షాక్ అబ్జర్వింగ్ మీడియం అండ్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్ అగేన్స్ట్ షాక్స్ జెర్క్స్ అలాంగ్ ద మెనింజెస్ అండ్ క్రేనియం. చూడండి, ఇక్కడ ఈ యొక్క మస్తిష్క మీద ద్రవం అనేది దీనికి ఒక చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. ఓకేనా, దీనిలో ఏం ఇచ్చాను ఇచ్చాను కూడా అవకాశం ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఈ యొక్క కపాలం మెనింజెస్తో కలిసి మెదడు నుండి మెదడుని ఏదైనా ఆఘాతాల నుండి మనకి కాపాడుతుంది అని చెప్తుంది. షాక్ అబ్జర్వింగ్ ఏదైనా ఆఘాతాలు అంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అలాంటప్పుడు వెంటనే దానికి ఎఫెక్ట్ కాకుండా ఇది మనకి కాపాడుతుంది అని చెప్తుంది ద్రవం అనేది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత, మెయిన్లీ ద నర్వస్ సెల్ బాడీస్ టుగెదర్ విత్ క్యాపిలరీస్ ఫామ్ ఏ మాస్ కాల్డ్ గ్రే మ్యాటర్. గ్రే మ్యాటర్ అంటే మనకి బూడిద రంగు పదార్థం అవుతుంటుంది అని చెప్తుంది, బూడిద రంగు కలర్. వైల్ ద మెలినియేటెడ్ ఎగ్జాన్స్ ఆర్ దోస్ కవర్డ్ బై ఫ్యాటీ సీల్స్ ఫామ్ వైట్ మ్యాటర్. మనం చెప్తున్నాం కదా ఇంకా ఎగ్జాన్స్, ఓకేనా, ఈ వచ్చి ఫ్యాటీ మ్యాటర్తో కవర్ అయి ఉంటుంది. ఫ్యాటీ సీల్స్ అంటే మనకు పదార్థాలతో కలుపుతుంటే అది వైట్ కలర్లో ఉంటుంది అంటే అది. ఓకేనా, వైట్ కలర్లో వచ్చి తెలుపు రంగు పదార్థం ఉంటుంది, తెలుపు రంగు ప్యాంట్ ఉంది ఇక్కడ మెదడు అనేది. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏం చెప్తున్నాడు, మెదడు బూడిద రంగు పదార్థం ఉంటుంది. ఈ బూడిద రంగు పదార్థం అనేది మనకి ఆ భాగాన్ని బూడిద రంగు ప్రాంతం అని చెప్తుంది, గ్రే మ్యాటర్స్ అని చెప్తుంది, బూడిద రంగు ప్రాంతం అని చెప్పి అంటాం. అంటే మొత్తం మీద రెండు పార్ట్లుగా ఉంటుంది, ఒకటి వచ్చి బూడిద రంగు పదార్థం, బూడిద రంగు ప్రాంతం వచ్చి బూడిద రంగు కలర్ ఉంది కానీ బూడిద రంగు ప్రాంతం అంటాం. వైట్గా ఉండేదని ఇది ఎగ్జాన్స్ అవన్నీ ఉంటాయి, దాని వచ్చి మనం వైట్ మ్యాటర్ అంటే వైట్ ప్రాంతం అని చెప్తాం, తెల్లటి ప్రాంతం అని చెప్తాం, తెలుపు రంగు ప్రాంతం అని చెప్తాం. ద గ్రే మ్యాటర్ యూజువల్లీ ప్రెజెంట్ ఆన్ ది పెరిపెరి వైల్ వైట్ మ్యాటర్ ఇస్ ప్రెజెంట్ టువర్డ్స్ ద సెంటర్. ఇక్కడ చూడండి, మనకు చెప్పిన సెంటర్ నర్వస్ సిస్టమ్, పెరిపెరి నర్వస్ సిస్టమ్ అని ఈ వైట్ కానీ చూసామనుకో అది వచ్చి మనకి గ్రే మ్యాటర్ వచ్చి పెరిపెరి మనకి ఒకేనా పరిధి నాడీ వ్యవస్థకి వస్తుంది. వైల్ వైట్ మ్యాటర్ ఇస్ ప్రెజెంట్ టువర్డ్స్ ద సెంటర్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఈ వైట్ మ్యాటర్ అనేది వస్తుంది అంటే ఈ యొక్క తెలుపు రంగు పదార్థం, తెలుపు రంగు ప్రాంతం. దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ స్మాల్ ఏరియా ఫ్రమ్ కాల్ వేర్ ద, చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈజ్ ఎ స్మాల్ ఏరియా ఫ్రమ్ వేర్ ద మైలినేటెడ్ ఎగ్జామ్స్ లీవ్ ద బ్రెయిన్. ఓకేనా, అంటే ఈ మైలినేటెడ్ ఎగ్జామ్స్ లీవ్ ద బ్రెయిన్ అంటే ఈ యొక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ మైలిన్ తొలగులతో కలిసినటువంటి ఆ ఎగ్జామ్లు ఉంటుంటాయి అనేది మెదడు నుండి వెలుపలకి ఇక్కడ వస్తాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, ఆ చిన్న ప్రాంతంలో ఈ మైలిన్ తొలగులతో ఉన్నటువంటి ఆ ఎగ్జామ్ అనేది మెదడు నుంచి వెలుపలకి వస్తాయి అని నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఆ పార్ట్లో అంటే తెలుపు రంగు పదార్థం ఉన్నటువంటి ఆ ప్లేస్ అది గుర్తుపెట్టుకోండి, పాయింట్ సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత చూస్తే కాల్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ నాకు, అందుకే నేను చాలా స్లోగా కూడా చెప్తాను. చూడండి, ఇక మనకి బ్రెయిన్ అనేది మొత్తం కంప్లీట్గా తీసుకుంటే చూడండి, ఇక్కడ హ్యావ్ ఆల్రెడీ స్టడీ ద ఫంక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ యాజ్ ది కంట్రోల్ సెంటర్ వాజ్ నోన్ ఇయర్లీ 2000 ఇయర్స్ బ్యాక్ బై గ్రీక్ ఫిజియాలజిస్ట్. ఈ యొక్క గ్రీక్ శరీర ధర్మశాస్త్రవేత్తలు మనకు 2000 సంవత్సరాలకు ముందే మనకి ఈ మెదడు మీద ఈ మెదడు ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క నియంత్రణ కేంద్రకంగా ఏ విధంగా ఉంటుందని మనకి కనుక్కున్నారు, తెలియజేశారనమాట. దాని కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బ్రెయిన్ హ్యాస్ ద ఫాలోయింగ్ డివిజన్స్, మొత్తం బ్రెయిన్ని మూడు డివిజన్స్గా డివైడ్ చేస్తారు, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ అని చెప్పి. ఓకేనా, ఫోర్ బ్రెయిన్ అంటే ముందు మెదడు అంటాం. ఓకేనా, నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ అంటే మధ్య మెదడు అంటాం. ఇక్కడ చూడండి, ఫోర్ బ్రెయిన్ ముందు మెదడు ఏమైనా మనకి సెరిబ్రము, డైన్సెఫాలం గుర్తుపెట్టుకోండి. రెండు సెరిబ్రము, సెరిబ్రం అంటే మస్తిష్కం అంటాం తెలుగులో, డైన్సెఫాలం అంటే ద్వారా గోర్ధం అంటాం అనమాట. ఎందుకంటే మనకు తెలుగు మీడియం కూడా ఇస్తారు కదా మనకి ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఫోర్ బ్రెయిన్ అంటే ముందు మెదడు. ఓకేనా, దీని ముందు మెదడులు ఏమో వస్తాయి, సెరిబ్రమ్ అంటే మస్తిష్కము, డైన్ చెప్పాలని అంటే ద్వారా గుర్తు. ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ మనం దీని మీద నుంచి బిట్టించింది, రెండోది చూసేవా డైన్ చెప్పాలని దీని మీద నుంచి బిట్టించారు లాస్ట్.
రియించడమే కాదు. నెక్స్ట్ సెకండ్ వచ్చి మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ ఏమంటే మనకి ఆప్టిక్ లోబ్స్ అంటే ఈ యొక్క దృగ్గోళాలు అంటారు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ హైండ్ బ్రెయిన్ అంటే వెనుక మీద. వెనుక మీద ఏమంటే పార్ట్స్ సెరిబెల్లం. సెరిబెల్లం అంటే అనుమస్తిష్కం అంటారు. ఇక్కడ చూడండి సెరిబ్రం అని ఉంది కదా, సెరిబ్రం అంటే మస్తిష్కం. ఓకేనా, సెరిబెల్లం అంటే అనుమస్తిష్కం. ఇది మెడుల్లా అని చెడు. మెడుల్లా ఆమ్లంగేట ఇక్కడ కంప్లీట్ పేరు. ఓకేనా, మధ్యాముఖం అంటుంది మెడుల్లా ఆమ్లంగేట అనేది. ఓకేనా, అంటే వెనక మీదలో వచ్చి రెండు ఉంటాయి, సెరిబెల్లం అనేది ఒకటి, మెడుల్లా ఆమ్లంగేట అనేది మొత్తం. ఓకేనా, మొత్తం ఫైవ్ మనకు వచ్చేది. ఫోర్ బ్రెయిన్లో రెండు ఉంటాయి, మిడ్ బ్రెయిన్లో ఆప్టిక్ లోబ్స్, హైండ్ బ్రెయిన్లో వచ్చి సెరిబెల్లం, మెడుల్లా ఆమ్లంగేట. మొత్తం ఈ ఫైవ్ పార్ట్స్ గుర్తుపెట్టుకుంటారు మీరు. బట్ ఫంక్షనాలిటీ ఒక మార్క్ వస్తుంది మనకి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి ఫస్ట్ సెరిబ్రం, డైన్సెఫాలం. దేనికి వస్తే మనకి ఫోర్ బ్రెయిన్ ముందు మెదడుకు సంబంధించిన టైం. ఓకేనా, కాబట్టి ఆ రెండు చూద్దాం. సెరిబ్రం చూడు, సీట్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్. ఓకేనా, అంటే ఏం చెప్తుంది అది, మన యొక్క మానసిక సామర్థ్యాలకి దీన్ని మనం ఒక కేంద్రకంగా ఒక సీట్ లాగా అంటే ఒక స్థావరం లాగా మనం చెప్పుకోవచ్చు అని చెప్తుంది. ఇది సెరిబ్రం అనేది. ఓకేనా, అంటే మస్తిష్కం అనేది కంట్రోల్ థింకింగ్, మనకి థింకింగ్ కంట్రోల్ చేసేది, మెమరీ, రీజనింగ్, పర్సెప్షన్, ఎమోషన్స్, మన స్పీచ్ అంటే మనం వాక్ అంటే మనం మాట్లాడేవారు, ఈ మొత్తాన్ని కూడా ఏది కంట్రోల్ చేస్తుంది, ఈ సెరిబ్రం అనేది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిట్ సెన్సేషన్స్ అండ్ రెస్పాన్స్ టు కోల్డ్, హీట్, పెయిన్ అండ్ ప్రెజర్. మనం చలిగా ఉందనుకో, మన చలిపడుతుంది అన్నట్టు కంట్రోల్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క యాక్షన్ రియాక్షన్ ఇచ్చేది ఏది కూడా ఏదంటే ఈ సెరిబ్రం అనేది అనేక అనుభూతులు మనకి కల్పించదు అన్నమాట. కోల్డ్, హీట్, పెయిన్, ప్రెజర్ వీటన్నిటికి ఇవే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కూడా అడిగేది. ఎమోషన్స్, స్పీచ్ దేని ఆధీనంలో ఉంటాయి అన్నట్టు అడుగుతాం మనం గుర్తు అడిగితే. ఓకేనా, నెక్స్ట్ తర్వాత డైన్సెఫాలం చూడండి. డైన్సెఫాలం కింద రిలే సెంటర్ ఫర్ సెన్సరీ ఇంపల్సెస్ సచ్ యాజ్ పెయిన్, టెంపరేచర్ అండ్ లైట్ అన్నాడు. అంటే మనం ఇంకా చెప్పుకున్నాం కదా, దీని యొక్క మెదడు యొక్క ప్రాబ్లం వల్ల ఆ క్యాండిడేట్ మనం చెప్పుకున్నాం చూసేవా, పర్సన్ అనేది కోల్పోయాడు అని చెప్పి. ఓకేనా, అది ఇక్కడ ఈ సెన్సరీ ఇంపల్సెస్ అంటే మనం ఏం చెప్తాం, సెన్సరీ ఇంపల్సెస్ అంటే మనం కంప్లీట్గా కండరాల కదలికలు అనమాట. అది కరెక్ట్గా ఉన్నాయా లేదా, సచ్ యాజ్ పెయిన్ వంటి నెప్పికి మనం స్పందించడం, టెంపరేచర్ అండ్ లైట్ ఈ పడినప్పుడు వీటికి దీని కంట్రోల్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రిఫ్లెక్స్ సెంటర్ ఫర్ మజులర్ యాక్టివిటీస్, ఈ యొక్క కండరాలు అనేటివి కదలికలకు కూడా దీన్ని మనం ఒక సెంటర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంటర్ ఫర్ సర్టన్ ఎమోషన్ సచ్ యాజ్ యాంగర్. ఇది మనకు లాస్ట్ రోజు ఇదే పాయింట్ ఇచ్చాడు మనకి. ఏమని ఇచ్చాడంటే ఇది ఎమోషన్స్ యాంగర్ అని ఇచ్చాడు అనమాట. వాడు బిట్ ఏమని ఇచ్చాడంటే లాస్ట్ ఇయర్ మనకి ద పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ దట్ కంట్రోల్స్ దస్ ఎమోషన్స్ లైక్ యాంగర్, పెయిన్, హ్యాపీనెస్ ఎక్సెట్రా ఈజ్ అని అడిగారు. ఇక్కడ యాంగర్, పెయిన్, ఎమోషన్స్ దీనికి వచ్చింది అనుకో మనకి ఏమొస్తుందప్పుడు మనకి డైన్సెఫాలం అనమాట. మొత్తం ఇచ్చే డైన్సెఫాలం, మిడ్ బ్రెయిన్, ఓకేనా, సెరిబ్రము అనే ఆప్షన్ ఇస్తున్నారు. ఓకేనా, ఇది నెక్స్ట్ సెంటర్ ఫర్ వాటర్ బ్యాలెన్స్, మన శరీరంలో ఉన్నటువంటి యొక్క వాటర్ని నీటి సంతాస్తి ఉంచడానికి, బ్లడ్ ప్రెషరు, ఓకేనా, రక్తపీడనం సంబంధించి, బాడీ టెంపరేచర్, స్లీప్ అండ్ హంగరు, ఓకేనా, మన కోపం రావడం, నిద్రపోవడం ఇవన్నీ కూడా దీని ఆధీనంగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ద హైపోథాలమస్ కంట్రోల్స్ ద పిట్యూటరీ గ్లాండ్ విచ్ ఫంక్షన్స్ యాజ్ ద మాస్టర్ గ్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదే. ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి అంటాం చూసావా, ఈ పీయూష గ్రంథి అంట మాకు మేము చదువుకునేటప్పుడు ఇది ఫోర్ మాస్ క్వశ్చన్గా ఉంది. పీయూష గ్రంథిని ఈ యొక్క ఫంక్షన్స్ యాజ్ మాస్టర్ గ్లాండ్ అనేది ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది అంటే ఈ పీయూష గ్రంథి అనేది ఓకే, ఎందుకు అది ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది అని అర్థం అన్నాం. నిజమైన ఇది హైపోథాలమస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ని నియంత్రిస్తున్నాం. హైపోథాలమస్ కంట్రోల్స్ ద పిట్యూటరీ గ్లాండ్ గుర్తుపెట్టి ఇది అడతాం మనకి. ఏది మనకి పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇవ్వాలంటే ఇది ఇవ్వాలి హైపోథాలమస్. ఇది మనకి ఫస్ట్ మిడ్ బ్రెయిన్ సంబంధించి, మిడ్ బ్రెయిన్ అంటుందా, ఫోర్ బ్రెయిన్ సంబంధించి. నెక్స్ట్ తర్వాత ఒకసారి స్థాల్ చేద్దాం. మిడ్ బ్రెయిన్ చూడండి, ఇట్ రిలేస్ మోటార్ ఇంపల్సెస్ ఫ్రమ్ ది సెరిబ్రల్ కార్టెక్స్ టు ద స్పైనల్ కార్డ్ అండ్ రిలేస్ సెన్సార్ ఇంపల్సెస్ ఫ్రమ్ ది స్పైనల్ కార్డ్ టు ద థాలమస్ రిఫ్లెక్సెస్ ఫర్ సైట్ అండ్ హియరింగ్ అని ఏం చెప్తుంది. ఇది కొంచెం కాడ లాగా ఉంటుంది అన్నమాట. ఇది ముందు మెదడుని అనుమస్తిష్కతోనూ అనుమస్తిష్కాన్ని ముందు మెదడుతో కలుపుతున్నాం అది. ఓకేనా, ఇది దీని కానీ చూస్తుంటే మనకి కానీ చూస్తే మనకి హైపోథాలమస్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, వినడానికి దృష్టికి, ఇది మనకి చూడు రిఫ్లెక్సెస్ ఫర్ సైట్ అండ్ హియరింగ్ వినడానికి, ఓకేనా, మన యొక్క చూడడానికి ఇది మెయిన్ ఈ చర్యలు అనేది ఇది చూపుతుంది అని చెప్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి సార్, మిడ్ బ్రెయిన్ సంబంధించి ఈ పాయింట్. ఆ నెక్స్ట్ పాయింట్ అంటే సైట్ హియరింగ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత సెరిబెల్లం చూడండి. మెయింటెనెన్స్ ఈ సెరిబెల్లము మెడల్ ఆమ్లంగేట అనుమ మధ్యామకం అని చెప్పారు నేను దీన్ని.
అనుమస్తిష్ కెరిబెలం అంటే అనుమస్తిష్కం, మిడిల్ ఆమ్లంగెట్ అంటే మజ్జాముఖం. ఈ రెండు కూడా లాస్ట్ దాని కిందకి వస్తుంది. సో ఇక్కడ మెయింటైన్స్ పోచర్, ఈక్విబెలం అండ్ మజిల్ టోన్ తీసుకుంటాయి. నెక్స్ట్ కోఆర్డినేట్స్ వాలంటరీ మూమెంట్స్ ఇనిషియేటెడ్ బై సెరిబ్రమ్, ఓకేనా, వాలంటరీ మూమెంట్స్ అన్నారు ఇక్కడ. నెక్స్ట్ తర్వాత మెడల్ ఆమ్లంగిట చూద్దాం. కంటెంట్ సెంటర్ ఫర్ కార్డియాక్ రెస్పిరేటరీ అండ్ వామో మోటార్ యాక్టివిటీస్. ఇక్కడ వాసో మోటార్ అంటే వాసో మోటార్ రెఫర్ టు యాక్షన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్ విచ్ ఆల్టర్ ఇట్స్ డయామీటర్, ఓకేనా. అంటే ఇక్కడ చూడండి మెయిన్, ఇది అందుకే మనకు చాలా ఇంపార్టెంట్. ఇది నాడి స్పందన వాసం రక్త నాళాలపై జరిగేటువంటి చర్యలు ఫలితంగా రక్తనాళాలు వ్యాసం అనే మార్పు ఉంటుంది చూసావా, ఆ యొక్క డయామీటర్ ఉంటే ఆ వ్యాసం మారేది మొత్తం కంప్లీట్ గా ఈ మెడల్ ఆమ్లంగిట యొక్క ఆధీనంలో ఉంటుంది అని చెప్తున్నాను. నేర్చుకోండి. కోఆర్డినేట్ రిఫ్లెక్స్ లైక్ స్వాలింగ్ అంటే మనం మింగడం, కాఫింగ్, దగ్గడం, నెక్స్ట్ స్నీజింగ్, తొమ్మడం అండ్ వామిటింగ్, ఇవన్నీ కూడా మనకి ఇది ప్రతి శరీరం మొత్తానికి ఇది నియంత్రిస్తుంది అనమాట. ఇది ఈ యొక్క మెడల్ ఆమ్లంగిట అనేది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది మనకు కంప్లీట్ గా బ్రెయిన్ సంబంధించి. ఇంకపోతే మనకి ఆ యొక్క స్పైనల్ కార్డ్ అనేది మన సిలబస్ లో ఇవ్వలేదు, కాబట్టి ఒకే ఒక రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ అదేంటనేది మనం చూద్దాం. స్పైనల్ కార్డు అసలు ఇది సిలబస్ లో ఇచ్చినట్లేదు మనకి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ సైంటిస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ట్రేస్ ఆఫ్ ద నర్వ్స్ దట్ ఒరిజినేట్ ఫ్రమ్ బ్రెయిన్ కాల్ కార్నియల్ నర్వ్స్. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఈ యొక్క బ్రెయిన్ కి అంటే కపాల నాడులు ఉంటుంది సార్ మనం, ఈ యొక్క మెదడు నుండి బయలుదేరిన నాడులు మనం కార్నియల్ నర్వ్స్ అంటాం, ఓకేనా. కపాల నాడు క్రానియల్ అంటే మనం కపాలం అని చెప్పాను కదా, అది క్రానియల్ నర్వ్స్ అంటే మన యొక్క మెదడు నుంచి బయలుదేరేటువంటి ఆ యొక్క నర్వ్స్ ని మనం ఏమంటాం, క్రానియల్ నర్వ్స్ అంటాం. అదేవిధంగా మనకి గుర్తుపెట్టుకోండి క్రానియల్ నర్వ్స్ అండ్ దోస్ దట్ ఒరిజినేట్ ఫ్రమ్ స్పైనల్ కార్డ్ కాల్ స్పైనల్ నర్వ్స్. ఈ యొక్క వెన్నుపాము నుంచి బయలుదేరిన ఆ యొక్క నర్వ్స్ ని ఏమంటాం మనం, స్పైనల్ నర్వ్స్ అంటాం, అంటే వెన్ను నాడులు అంటాం. మొత్తం చూడండి, దీస్ ఆర్ 12 పెయిర్స్ ఆఫ్ కార్నియల్ నర్వ్స్. అంటే ఈ యొక్క కపాల నాడులు వచ్చి 12, విచ్ రైజ్ ఫ్రమ్ ది బ్రెయిన్, ఇవి వచ్చి బ్రెయిన్ నుంచి వస్తాయి. దీస్ ఆర్ 31 పెయిర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్. స్పైనల్ నర్వ్స్ వచ్చి 31, మొత్తం చూడండి 31, 12, 43 ఉన్నాయి మనకి, ఓకేనా. అంటే కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి, 12 జతల కపాల నాడులు అదే బ్రెయిన్ నుంచి వచ్చేటి 31 జతల మనకి వెన్ను నాడులు అనేవి ఉన్నాయి మనకి. ఈ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంది సార్ ఇక్కడ మనకి, ఓకేనా. ఈ యొక్క స్పైనల్ కార్డ్ సంబంధించి అది మన సిలబస్ అది ఉన్నారు, దాని గురించి మనం, ఓకేనా స్టూడెంట్స్. ఇది మనకి నెక్స్ట్ మనకి ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి మనకి సిలబస్లో లేదు. ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ మనం ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ తీసేసి ఇంకా ఇన్సులిన్ దాని గురించి ఇంకొక సెక్షన్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి సార్, సరిపోతుంది. ఓకేనా, హార్మోన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.